ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 8 సంవత్సరాలుగా ఏదైతే ఆకాంక్షలతోటి 60 ఏళ్ల పోరాటం 1000 మంది ఆత్మ బలిదానం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఎవరికైతే కష్టాల్లో ఉన్న ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలో అది జరగడం లేదు ఈ 8 ఏళ్లలో కూడా ఒక కుటుంబం చేతిలోకి పరిపాలన వెళ్లిపోయింది నిజంగా చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా ఒక నియంతలాగా ఒక రాజరిక పాలన చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా బాధాకర విజయం ఎందుకంటే ఎంతో మంది పేదలు బడుగు బలహీన వర్గాలు పేదలు కష్టాల్లో ఉన్న కన్నీళ్లతో ఉన్న చాలా మంది మనుషులు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూశారు కానీ వాళ్ళ బతుకులు ఏం బాగుపడలే ఎక్కడ పోయినా నేను గ్రామాల్లో పోతే అడుగుతున్నారు ప్రభుత్వ బడులు లేవు ఉండనికి ఇల్లు లేవు ప్రభుత్వ దాఖానలు లేవు రోడ్లు లేవు మా పిల్లలకు ఉద్యోగాలు లేవు అంటున్నారు వాళ్ళేమో గొంతెమ్మ కోరికలు పోరాటలేదు వాళ్ళు కూడా అడుగుతున్నారు కనీస వసతులు రెండు పూటల తిండి పనిచేస్తే ఒక ఉద్యోగం మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని కోరుకుంటారు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలుసు ఎన్నికలు వస్తే అవినీతి సొమ్ముతోటి అప్పటికప్పుడు ఏదో ఈ రోజు మునుగోడులో ఎన్నికలు వస్తే తెలంగాణ మొత్తంలో కూడా గొల్ల గురుములకు ఎక్కడ లేదు ఈ రోజు మాత్రం మునుగోడులో మాత్రం అకౌంట్లో పైసలు పడ్డాయి అట్లా ఏంటంటే డబ్బు రాజకీయం అంటే ప్రలోభాలు పెట్టి ఓట్లు వేయించుకోవాలి ఆ తర్వాత మళ్ళీ కనబడదు ఈ రోజు ఎన్ని ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఏదైనా హామీ ఇస్తారు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలి తప్పితే నిజంగా కూడా పేద ప్రజల మీద ప్రేమ ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదు ఒక దుర్మార్గమైన పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది మీరు ఒక్కసారి ఇక్కడ ఉన్న గౌడన్న సోదరులు ఒక్కసారి ఆలోచించాలి 90 మంది కాంగ్రెస్ 90 మంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి గెలిపించిన తెలంగాణ ప్రజలు 18 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిపించి ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించే గొంతుగా ఉండమన్నారు ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చేలాగా మీరు మా అందరి తరఫున పోరాటం చేయమని చెప్పిండ్రు గొంతు వినిపించమని చెప్పిండ్రు ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఆ హామీలను నెరవేర్చలేక అబద్ధమాడి అధికారంలోకి వచ్చిండు కాబట్టి ఆ ప్రశ్నించే గొంతు లేకుండా 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూలివేసింది ఎందుకంటే ఆయనకు ఒక అహంభావం నన్ను ఎవరేం అడగొద్దు నా ఎదురుకు ఎవరేం మాట్లాడొద్దు నేను ఏం చెప్తే అదే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే ఒక హుకుం లాగా ఒక నిజాం నవాబ్ లాగా ఆయన ఆచేస్తున్నాడు మేము 6 ఎమ్మెల్యేలు మిగిలిన తర్వాత నాకు ఒకటే అనిపించింది అరే ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రికి ఈ కుటుంబ దోపిడీ చేసిన ముఖ్యమంత్రికి మనం సరి అయిన జవాబు చెప్పాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి గురించి కనీసం ఒక 100 సార్లు మాట్లాడినా లాభం లేదు మైక్ కూడా ఇవ్వరు మాట్లాడినా 100 మంది కౌరవులు వేసి అడ్డు తగులుతారు ఎక్కడ కూడా ఒక ప్రజాస్వామ్యం అనేది లేదు ప్రోటోకాల్ లేదు ఏ మంత్రి ఎమ్మెల్యే ఎంపీ పోయి వీళ్ళకి బానిస బతుకులు తప్పితే టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకి నిజంగా సత్తా లేదు దమ్ము లేదు వాళ్ళొక జీతగాళ్ళు నాకు చెప్పాలంటే మాత్రం వాళ్ళ బానిస బతుకు నాకు తెలిసినంత వరకు టీఆర్ఎస్ పార్టీలా ఉండి రాజకీయం చేసిన దానికంటే రాజకీయాలు మానుకోవడం ఉత్తమం అనిపిస్తుంది ఎందుకంటే కేసీఆర్ కాళ్ళ దగ్గర వాళ్ళు ఆత్మగౌరవాన్ని పెట్టి అమ్ముకుంటున్నారు వాళ్ళు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వార్థం కోసం డబ్బుల కోసం అమ్ములు పోతున్నారు తప్పితే నిజంగా ఈరోజు పూర్ణశాయి గారు బయటకు వచ్చినంటే ఒక చదువుకున్న వ్యక్తి డాక్టర్గా ఎన్నో ఏళ్ళు భరించిన అవమానాలు భరించలేకనే బయటకు వచ్చింది ఇప్పుడు నిజమైన ఉద్యమకారులు అందరూ కూడా ఈరోజు బయటకు వస్తున్నారు ఆనాడు తెలంగాణలో ఉద్యమంలో పనిచేసిన ఈటల రాజేందర్ గారు ఉన్నారా లేరు బుర్రనరసయ్య గారు బయటకు వచ్చిన ఎందుకు వచ్చిండ్రు అవమానాలు భరించలేక ఏంటి పెత్తనం వాళ్ళది ఎవరి తెలంగాణ కేసీఆర్ అయ్యో జాగిరా అడిగేటోళ్ళు లేకనే భయపడతలేడు భయం లేదు కానీ ఈ రోజు ఈ మునుగోడులో జరుగుతున్న ధర్మ యుద్ధంలో గౌడన్న సోదరులందరూ ఒక్కటే ఈ రోజు కులాలకు మతాలకు అతీతంగా మన ధర్మం వైపు ఈ కేసీఆర్ దుహంకర పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని చెప్పేసి కూడా ఈ సమాధానం మీ అందరు చెప్తున్నా నేను చూస్తున్న సోదరులారా అసెంబ్లీలో గొంతు నొక్కేస్తారు బయట మాట్లాడినారు కనీసం ఎంతసేపు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడితే ఆయన కొడుకు అల్లుడు గజ్వేల్ తప్పితే సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ తప్పితే ఎక్కడైనా ఒక రూపాయి ఇచ్చినా పాపాన పోలేదు ఆ ప్రగతి భవన్ కట్టుకొని కనీసం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా 3.5 సంవత్సరంలో ఒక అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంటే ఎంత దుర్మార్గమైన పాలన నడుస్తుందో తెలంగాణలో మీరు చూడండి
మరి దుర్మార్గమైన పాలన పోవాలంటే మనందరం ఈరోజు ఒక తాటి మీదకి రావాలి. నిజంగా అమ్ముడుపోయే క్యాండిడేట్ నా నెంబర్ తిరుగుతుంటే ఒక్క ముఖంలో కళ లేదు. ఆ కడవ చూస్తే నాకు అనిపిస్తుంది ఎందుకురా ఈ దొంగలంతా అలీబాబా 49 ఒక్క ఎమ్మెల్యే కూడా కొడుతందుకు ఈయన సక్కనోడు అయితే మంచి పనులు చేస్తే ఈయన బంగారు తెలంగాణ చేస్తే ఒక ఎమ్మెల్యే కూడా 86 ఎమ్మెల్యేలు 16 మంత్రులు ముఖ్యమంత్రి 15 ఎమ్మెల్సీలు సిగ్గు చెరవ ఏమైనా ఉందా మీకేమన్నా సిగ్గుందా అడుగుతున్నా ఈ సభ ద్వారా అడుగుతున్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే నడగొడుతందుకు నీ అవినీతి సొమ్ముతోటి కౌరవ సైన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ నువ్వు గెలవాలని చూస్తున్నావు. పోలీస్ జీప్నల్లా ఎస్కార్ట్ జీప్ నీ పైసలు తీసుకుపోతున్నావు. ఆ అవినీతి సొమ్ముతోటి తాగిపిచ్చి తినిపించి నువ్వు ఓట్లు కొనాలని చూస్తున్నావు. కానీ హుజూరాబాద్ ప్రజలు ఏం తీర్పిచ్చిండ్రు? నీ డబ్బు నీ అధికారం కంటే ప్రజాశక్తి గొప్పదని చెప్పేసి నిరూపించిన అయినా నీకు బుద్ధి రాలే. ఇప్పటికి కూడా కిరణ్ రాజేందర్ గారు మాట్లాడిండ్రు సోదరులారా చెప్పాలంటే చాలా బాధ ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ వచ్చింది బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలి. ఒక పేదవాడు ఈరోజు నిజంగా చెప్పాలంటే ఒక పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రికి పోయే పరిస్థితి లేదు. కార్పొరేట్ హాస్పిటల్ పోతే లక్షల రూపాయలు రక్తం పీల్చుకుంటున్నారు. ఒక పేదవాడు ప్రభుత్వ బడి పంపించే పరిస్థితి లేదు. ప్రైవేట్ స్కూల్ పంపించాల్సి వస్తుంది. ఒక ఇల్లు లేదు. ఒక గుడిసెలలో ఎండకు ఎండి వాళ్ళకు ధరుస్తున్నారు. మన గీత కార్మికులకు ఎక్స్కేషన్ కూడా టైంకు రావడం లేదు, ఇవ్వడం లేదు. ప్రతి ఒక్కరిని కులాల పేరు మీదుగా విభజించి పాలించి వాళ్ళకు డబ్బులు ఇస్తామని చెప్పి ఏదో ఒక ఎరచూపి ఓట్లు వేసుకుని తప్పితే నిజంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ధర్మ యుద్ధం జరుగుతుంది మునుగోడలో. ఇది చరిత్రలో నిలిచిపోయే తీర్పు. ఎన్ని వేల కోట్లు పెట్టినా నీ అంగబలం అర్ధబలం పోలీసులు నీ కారోసన ఎంత వచ్చినా ఈ రోజు మునుగోడలో ధర్మం గెలుస్తుంది. మునుగోడలో ధర్మం వైపు ప్రజలుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన బూర నరసయ్య గౌడ్ గారిని సాదరంగా ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో ఈ సమాజం కోసం తెలంగాణ కోసం బడుగు బలహీన వర్గాల కోసం శక్తి వంచన లేకుండా భగవంతుడు ఇచ్చిన శక్తి సామర్థ్యాలన్నీ ఈ పేదల కోసం కష్టపడతాం తప్పితే ఈ పదవుల కోసం కాదు. కేసీఆర్ అన్నాడు ఆనాడు నాకు పదవి అవసరం లేదు, నా కుటుంబం అమెరికాలో ఉంది సెటిల్ అయిపోయింది అన్నాడు, నాకు 60 ఎకరాల భూమి ఉంది అన్నాడు. కానీ ఈరోజు కేసీఆర్ ఆస్తి ఎంత? 2014 కంటే ముందు కేసీఆర్ కుటుంబం ఆస్తి ఎంత? ఈరోజు ఎంత? 60 ఎకరాల ఫామ్ హౌజ్ ని 1000 ఎకరాలు కట్టుకున్నారు. ఫామ్ హౌజ్ అవసరం లేకుండా కొండ పోచమ్మ రిజర్వాయర్ అది 1 TMC కట్టాల్సిన రిజర్వాయర్ ని ఎత్తిపోతల పథకం పెట్టి 15 TMC లతో రిజర్వాయర్ కట్టించుకొని ఆ కొండ పోచమ్మ నుంచి ఆయన దాంట్లో నీళ్లు తీసుకుపోతున్నారు. అంటే ఎంత దుర్మార్గం! అసలు మల్లన్న సాగర్ రిజర్వాయర్, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్లు అప్పు చేసి ఆంధ్ర కాంట్రాక్ట్ దోచిపెట్టి ఆయన దోచుకుని తప్పితే నిజంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఉంది. నిన్నటిదైతే మీ అందరి సోదరులారా, నిన్నటి విషయం మీ మీడియాలో చాలా మంది నాకంటే ముందు మాట్లాడిండొచ్చు, చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతారు. నిన్నటి డ్రామా చూసిన తర్వాత ఈ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చూసిన తర్వాత కేసీఆర్ కు పిచ్చి ఎక్కువైంది అన్నట్టు అర్థమైంది. లేదా మీరు చెప్పండి, మతి భ్రమించిందా లేదా? టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని 100 కోట్ల ఒక మీడికి ఉంటారా? వాటి రూపాయలు ఎత్తుకు పెట్టి ఆడన్న కూడా అమ్ముడుకోవడం. దానిలో ఉన్న 3 ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, ఇంకోటెవరు రేఖ కాంతారావు, ఈ గోపాలరాజు, ఈ 3 కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ పోయి అమ్ముడుపోయిన వాళ్ళు. వాడు గోపాలరాజు ఎప్పుడో దొరికిపోయిన వాడు. ఈ 3కి డిపాజిట్ కూడా వచ్చే ఎన్నికల వాళ్ళ పొంద కూడా వాళ్ళు ఫ్రీగా వచ్చి కాలు పక్కినా కానీ భారతీయ జనతా పార్టీ తీసుకోదు. ఇంకా దాని కోవిడ్ ఆపరేషన్ 100 కోట్లా, ఇదంతా పెద్ద డ్రామా. ఈ మధ్యనే నాకు తెలిసినంత వరకు కేసీఆర్ మధిస్థితం కోల్పోయిందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంటున్నారంట వాళ్ళు. ఈ ముసలిని ముందు మధ్య తప్పిన ఆనవాళ్ళం మాట్లాడుతూ ఓండి తిరుగుతుంది కోపం వస్తుందని చెప్పి ఆ సంతోష్ కూడా వెళ్ళిపోయినంట. హరీష్ రాజు కొన్న తిరుగుతుందంట. ఎప్పుడైతే ఈటల రాజేందర్ బయటికి వెళ్ళిపోయిందో కేసీఆర్ తన బంధు తాను దోముకుంటుంది. ఈటల రాజేందర్ లాంటి వ్యక్తి నిజాయితీపరుడు ఇప్పుడే వచ్చిన సోదరుడు వివేక్ వెంకట స్వామి గారు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం ఆ రోజు కాదని చెప్పి కేసీఆర్ ఆహ్వానం మేరకు టిఆర్ఎస్ పార్టీలో పోయింది. ఆయన ఎవరు? కాక అంటే తెలియని వ్యక్తి ఎవరు తెలంగాణలో? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం కళలు కానీ బడుగు నిజంగా దళితుల కోసం కానీ పేదవాళ్ళ కోసం కష్టపడ్డ వ్యక్తి ఎవరంటే వెంకట స్వామి గారు. ఆయన కుమారుడు స్వయంగా ఆయన దగ్గర నుండి కేసీఆర్ నిలిచొచ్చిండు.
ఇంత నియంత ఇంత దుర్మార్గమైన మనిషి నేను చూడలేదని చెప్పి మళ్ళీ భారతీయ జనతా పార్టీలో జరిగింది. అంటే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కోరుకొని పేదల పక్షాన పోరాటం చేయాలని ఒక ఆత్మ గౌరవం ఉన్న ప్రతి నాయకుడు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాడు. అవునా కాదా? భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈరోజు మన్నర్దాంగ రాష్ట్రపతి ఒక దళితుడు, ఈరోజు మన్న కొత్తగా రాష్ట్రపతి ఒక ఎస్టీ, మన ప్రధానమంత్రి స్వయాన మోడీ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన వ్యక్తి. ఇక్కడ కులం లేదు, మతం లేదు. ఈ పార్టీలో నిజంగా సేవ చేయాలనుకుంటే, ఆగమైన తెలంగాణ, అప్పుల పాలైన తెలంగాణ బాగుపడాలంటే ఒక భారతీయ జనతా పార్టీ శ్రీరామ రక్ష, అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలోనే మనకు భవిష్యత్తు ఉంది. తప్పితే నాలాంటి వ్యక్తి నాకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వదిలిపెట్టి వచ్చినా ఒకటే ఒక కారణం, ఈ దుర్మార్గుల్ని, ఈ కుటుంబ పాలన చేసుకుంటూ దోపిడీ చేసుకున్న ఈ దుర్మార్గుల్ని కేసీఆర్ ని గద్దె దింపాలి, టీఆర్ఎస్ పార్టీని బంధపెట్టాలనే ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ చేసిన. నేను అందరు లాగా 12 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోయినా పోలే, పార్టీకి రాజీనామా చేసిన, పదవికి రాజీనామా చేసిన మన నడ్డా, మన అమిత్ షా గారి నాయకత్వంలో మునుగోడు గడ్డ మీద ప్రజల సమస్యల్లో కండువా మార్చుకున్న నేను. అంతే తప్పితే ఎక్కడ తప్పు చేయలే. అమ్ముడు పోయినామని నన్ను అంటారు, మాకు ఆ చరిత్ర లేదు. ఎక్కడ అవసరమైతే అవసరమైతే ఆస్తులు అమ్ముకొని పేదల కోసం కష్టపడితే మాకు అమ్ముడు పోయే అలవాటు లేదు. ఈరోజు కేసీఆర్ ఆస్తి, కేసీఆర్ అవినీతి మీద త్వరలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీ వస్తాయి. కేసీఆర్ కుటుంబం కోసం అవసరమైతే సపరేట్ గా జైలు జైలు కట్టాలి, జైలు కొత్త జైలు కట్టాలి. అంత తోసుకుంటు 100 కోట్ల రూపాయల దోపిడీ ఈ తెలంగాణలో జరిగింది ప్రాజెక్టుల పేరు మీద. ధరణి భూకుంభ, ధరణి అనేది పెద్ద భూకుంభకోణం. 18 లక్షల ఎకరాలని ప్రొవిడెంట్ లిస్ట్ లో పెట్టి 18 లక్షల కోట్ల కుంభకోణం, ధరణి కుంభకోణం. మనం సోదరులారు ఇక్కడ వచ్చిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఇది మన చావో రేవో, ఇది బతుకు పోరాటం. మన మునుగోడులో జరిగింది. మునుగోడుల పోరాటం రాజగోపాల్ రెడ్డి కోసం కాదు, ఎమ్మెల్యే పదవి కోసం కాదు, ఒక వ్యక్తి కోసం వచ్చిన ఎలక్షన్ కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వచ్చిన ఎన్నిక, తెలంగాణ ప్రజల తలరాత మార్చే ఎన్నిక. ఈ ఎన్నికలో ప్రతి ఒక్కరు కూడా రాత్రి మగలు కష్టపడి మన పిల్లల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం కష్టపడాలని చెప్పి తెలియజేస్తూ, ఈ దుర్మార్గానికి బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.